హుజూరాబాద్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి పలు పార్టీలు. తామే గెలిచి తీరుతామని ఛాలెంజ్లు విసురుకుంటున్నారు. ఇదంతా మామూలు విషయమే కదా అనుకుంటే ఇప్పుడు కొత్త ఛాలెంజ్ విసిరారు ఈటెల రాజేందర్. అసలు హుజూరాబాద్కి ఎన్నికలు రావడానికి ముఖ్య కారణమే ఈటెల అనే సంగతి అందరికీ తెలుసు. ఇప్పటికే మంత్రి పదవిని కోల్పోయి ఎమ్మెల్యే పదవికి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఈటెల హుజూరాబాద్లో టీఆర్ఎస్ను ఓడించలేని పక్షంలో రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ చేశారు. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న కేసీఆర్ అక్కడ అధికంగానే ఉన్న దళితుల ఓట్లను పొందడానికి దళిత బంధు పథకాన్ని రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఆ నియోజకవర్గంలోనే ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దళిత బంధు లాంటి పథకం దేశంలో లేదని, ఎన్నికల కోసం కాకుండా ప్రజల సంక్షేమం కోసమే ఈ పథకాన్ని ప్రారంభించామని టీఆర్ఎస్ నాయకులు ఎంత మొత్తుకున్నా ఆ పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ఎందుకు ప్రవేశపెట్టారనే విషయం కూడా అందరికీ తెలుసు. ఈ ఎన్నికల్లో ఓడితే తనకు ప్రత్యామ్నాయంగా తెలంగాణలో అవతరించాలని చూస్తున్న ప్రతిపక్ష పార్టీలకు ఛాన్స్ దొరికినట్లవుతోంది. కేసీఆర్ ఇప్పటి వరకు దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. దళిత ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాల భూమి వంటి హామీల అమలుకు నోచుకోలేని కేసీఆర్ ఇప్పుడు దళితులకు కొత్తగా ఏం చేస్తారంటూ విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు తాజాగా దళిత బంధు పథకం కేవలం హుజూరాబాద్కే పరిమితమవుతుందా, లేదా కేసీఆర్ అన్నట్లు రాష్ట్రంలోని దళిత ప్రజలందరికీ ఈ పథక ఫలాలు దక్కుతాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హుజూరాబాద్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీంతో ఆ ఎన్నిక ముగియగానే ఇక ఈ పథకం గురించి పట్టించుకోరనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడే రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాల్లోనూ ఈ పథకాన్ని ప్రవేశపెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఆలస్యమవుతోంది కాబట్టి ప్రజల్లో ఇలాంటి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు కేసీఆర్ మరో 4 నియోజకవర్గాల్లోని 4 మండలాల్లో దళిత బంధుని అందిస్తామని తాజాగా ప్రకటించారు. అయితే హుజూరాబాద్లో టీఆర్ఎస్ను గెలిపించకపోతే రాష్ట్రంలో దళిత బంధు పథకం అమలు ప్రశ్నార్థకమే అవుతుందనే రీతిలో ఓటర్లకు కేసీఆర్ పరోక్షంగా హింట్ ఇచ్చారనే అభిప్రాయాలున్నాయి. ఇక్కడ గెలుపు దక్కితేనే ఈ పథకాన్ని దశల వారీగా అమలు చేస్తామని చెప్పకనే చెప్పినట్లుందనే టాక్ బయట నడుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు అందించిన 10,000 వరద సాయంలాగే ఈ దళిత బంధు పథకం కూడా 3 నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. హుజూరాబాద్లో గెలిచినా లేదా ఓడినా రాష్ట్రమంతటా దళిత బంధును అమలు చేసేందుకు ప్రభుత్వం సమయం తీసుకునే వీలుందని, అధ్యయనం పేరుతో వచ్చే ఎన్నికలకు ముందు వరకు ఈ కథ నడిపిస్తారని మరో వర్గం రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మళ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు చేస్తామని ప్రజలను నమ్మించి తిరిగి అధికారం దక్కించుకునేలాగా కేసీఆర్ వ్యూహం రచిస్తున్నారని టాక్.